వాట్సప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. బీటెక్ 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 ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వారు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి ఈ యొక్క బీటెక్లోనైతే జాయిన్ అవటం అయితే జరుగుతుంది. సో వాళ్ళు తెలిసి జాయిన్ అవుతారో తెలియక జాయిన్ అవుతారో నాకైతే తెలీదు. సో వన్స్ జాయిన్ అయిన తర్వాత 4 ఇయర్స్ ఎంతో కష్టపడి చదివి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ కొట్టాలని ఎంతోమంది అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో క్యాంపస్లో జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది, క్యాంపస్లో జాబ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అదే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో బీటెక్ అయిన తర్వాత మీకు ఎన్ని కెరియర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు క్రిస్టల్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బీటెక్ అయిన తర్వాత మీకు ఎన్ని కెరియర్ ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను. సో మనకి బీటెక్ అయిపోయిన తర్వాత మనకి 5 టైప్స్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ జాబ్స్, సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్, అండ్ థర్డ్ వచ్చేసి పిఎస్యూస్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఎంఈ ఎంటెక్ ఆర్ ఎంఎస్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎంబీఏ. సో ఈ 5 ఆప్షన్స్ గురించి ఇంకా డీటెయిల్గా అయితే ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసి ప్రైవేట్ జాబ్స్. సో ప్రైవేట్ జాబ్స్లో కూడా వచ్చేసి మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ జాబ్స్, అండ్ సెకండ్ వచ్చేసి నాన్ టెక్నికల్ జాబ్స్, అండ్ థర్డ్ వచ్చేసి కోర్ జాబ్స్. సో ఫ్రెండ్స్, టెక్నికల్ జాబ్స్ అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అలాగే డేటా సైన్స్, అలాగే క్యూఏ టెస్టింగ్ ఇట్లా టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క జాబ్స్లో అయితే అప్లై చేయొచ్చు. సో బేసిక్గా ఈ యొక్క జాబ్స్కి సిఎస్సి ఆర్ ఐటి ఈ స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తారు. కానీ నవేడేస్ మనకి బ్రాంచ్తో సంబంధం లేకుండా అన్ని బ్రాంచ్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క టెక్నికల్ జాబ్స్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారు. సో అగైన్ ఈ యొక్క టెక్నికల్ జాబ్స్ వచ్చేసి 2 టైప్స్కి అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అండ్ సెకండ్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే, సో ఏదైతే కంపెనీ ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తుందో ఆ యొక్క కంపెనీని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటాం. అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీ ఏంటంటే ఆ బిల్డ్ చేసిన ప్రోడక్ట్ మీదే ఈ యొక్క సర్వీసెస్ చేయటం, అంటే ఆ యొక్క ప్రోడక్ట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, అలాగే క్లయింట్స్తో కూర్చొని మాట్లాడటం, ఇట్లాగా ఆ యొక్క బిల్డ్ చేసిన ప్రోడక్ట్ మీద వీళ్ళు సర్వీస్ చేయటాన్నే సర్వీస్ బేస్డ్ కంపెనీ అని అంటాం. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మనకి గూగుల్, మైక్రోసాఫ్ట్, గోల్డ్మెన్ సాక్స్, అడోబ్, సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కింద అయితే వస్తాయి. అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కింద అయితే వస్తాయి. సో యూజువల్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ప్యాకేజెస్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీ కంటే కొంచెం ఎక్కువైతే ఉంటాయి. సో యావరేజ్గా మనం తీసుకున్నట్లయితే, సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వచ్చేసి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7 to 8 lakhs పర్ యానం అయితే ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 40 to 50 lakhs పర్ యానం అయితే ఉంటుంది. అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీలో యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 2 to 3 lakhs పర్ యానం అయితే ఉంటుంది. అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 11 to 12 lakhs పర్ యానం వరకు అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మీ యొక్క పోస్టింగ్ని బట్టి ఈ యొక్క జాబ్ యొక్క ప్రైసింగ్ అయితే ఉంటుంది. అలాగే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ ఇలా కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడగటం అయితే జరుగుతుంది. అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీలో మిమ్మల్ని డేటా స్ట్రక్చర్స్లో కొంచెం ఈజీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ మోర్గా వాళ్ళు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ మీద అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇన్ కేస్ మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ మీద ఎక్కువగా అయితే ఫోకస్ చేయండి. సో ఇది టెక్నికల్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో సెకండ్ టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసి నాన్ టెక్నికల్ జాబ్స్. సో ఈ యొక్క నాన్ టెక్నికల్ జాబ్లో కన్సల్టింగ్, అలాగే మేనేజ్మెంట్లో ఈ యొక్క జాబ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఎవరైతే క్లయింట్స్తో ఎక్కువగా మాట్లాడాలనుకుంటారో, సో ఎవరైతే ఎక్కువగా మాటలు మాట్లాడాలనుకుంటారో, సో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే చేయొచ్చు అన్నమాట. సో అలాగే ఎవరైతే మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువ వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరికైతే మేనేజ్ చేయటం ఎక్కువగా ఇష్టమో అటువంటి వారు కూడా వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలంటే మీకు 1 థింగ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఆ 1 థింగ్ ఏంటంటే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసి కోర్ జాబ్స్.
సో ఫ్రెండ్స్, లెట్ సపోజ్ బిఎండబ్ల్యూ కంపెనీ మీ యొక్క క్యాంపస్కి రిక్రూట్ చేసుకోవడానికి వచ్చింది అనుకుందాం. సో బిఎండబ్ల్యూ కంపెనీ ఏమంటుందంటే, మాకు మెకానికల్ ఇంజనీరింగ్ నుండే మాకు స్టూడెంట్స్ అయితే కావాలి, మాకు సిఎస్సీ ఆర్ ఐటీ నుండి లేకపోతే ఎలక్ట్రికల్ నుండి ఎలక్ట్రానిక్స్ నుండి మాకు స్టూడెంట్స్ అయితే వద్దు, సో మాకు మెకానికల్ బ్రాంచ్ నుండి స్టూడెంట్స్ అయితే కావాలని చెప్పేసి అయితే వాళ్ళు అయితే అడుగుతారు. సో కోర్ కంపెనీ ఏంటంటే, వాళ్ళ యొక్క బ్రాంచ్ స్పెసిఫిక్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచ్ నుండే స్టూడెంట్స్ని అయితే రిక్రూట్ చేసుకునే కంపెనీస్ని కోర్ కంపెనీస్ అనేది అంటాం. సో మీరు కోర్ కంపెనీస్కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రైవేట్ జాబ్స్లో 3 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్, సెకండ్ వచ్చేసి నాన్ టెక్నికల్, అండ్ థర్డ్ వచ్చేసి కోర్ జాబ్స్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసి ఉంటారో, ఎవరికైతే టెక్నికల్ సైడ్ ఎక్కువ వెళ్ళకూడదు అనుకుంటారో, అటువంటి వారు వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేస్తారు. సో గవర్నమెంట్ జాబ్లో ఫస్ట్ అండ్ మోస్ట్ వచ్చేసి యూపీఎస్సీ. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటారో, సో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఎస్ఎస్సీ సిజిఎల్. సో ఎవరైతే ఇన్స్పెక్టర్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్, సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ చేయాలనుకుంటారో, అటువంటి వారు వచ్చేసి అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి స్టేట్ పిసిఎస్, అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సైంటిస్టేట్, ఇస్రో ఆర్ డిఆర్డిఓ. సో ఫ్రెండ్స్, ఎవరైతే రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, సో ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళి వెళ్ళాలనుకుంటున్నారో, అటువంటి వారు వచ్చేసి ఇస్రోలో కానీ డిఆర్డిఓలో కానీ జాయిన్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకి గవర్నమెంట్ జాబ్స్ కింద అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ వచ్చేసి పిఎస్యూస్. సో ఫ్రెండ్స్, పిఎస్యూస్కి మీనింగ్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో ఫ్రెండ్స్, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వచ్చేసి 51% ఆఫ్ ద షేర్ వచ్చేసి గవర్నమెంట్ అయితే ఉంటుంది, అలాగే 49% ఆఫ్ ద షేర్ వచ్చేసి ప్రైవేట్ కింద అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద షేర్ వచ్చేసి గవర్నమెంట్ కింద ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఈ యొక్క కంపెనీస్ అనేది రన్ అవటం అయితే జరుగుతుంది. సో ఈ పిఎస్యూస్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీరు గేట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో వన్స్ గేట్ ఎగ్జామ్ని క్లియర్ చేసిన తర్వాత మీ యొక్క స్కోర్స్ని బట్టి ఈ యొక్క పిఎస్యూస్లో అయితే మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 250+ పిఎస్యూస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ట్రాన్స్పోర్ట్లో కానివచ్చు, అగ్రికల్చర్లో కానివచ్చు, ఇట్లా వేరియస్ ఫీల్డ్స్లో పిఎస్యూస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో నేను కొన్ని పిఎస్యూస్ని అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి భారత్ పెట్రోలియం, సెకండ్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, థర్డ్ వచ్చేసి ఇస్రో, ఫోర్త్ వచ్చేసి భారత్ అటామిక్ రీసెర్చ్ సెంటర్, అండ్ ఫోర్త్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్, ఫిఫ్త్ వచ్చేసి బిహెచ్ఈఎల్, సిక్స్త్ వచ్చేసి ఎస్ఏఎల్, సెవెంత్ వచ్చేసి ఎన్పిటీసీ, అండ్ ఎయిత్ వచ్చేసి డిఎంఆర్ఎల్. సో ఇవి వచ్చేసి కొన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. సో ఇంకా మన ఇండియాలో మనకి చాలా టన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో థర్డ్ వచ్చేసి పిఎస్యూస్, అలాగే ఫోర్త్ వచ్చేసి ఎంఎస్ ఆర్ ఎంటెక్. సో ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎంఎస్ చేయడానికి చాలా కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అందులో మెయిన్గా వచ్చేసి మనకి ఐఐటీస్లో ఎంఎస్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అబ్రాడ్లో వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటారు. సో అబ్రాడ్లో ఎంఎస్ చేయాలంటే మీరు జిఆర్ఈ కానీ టోఫెల్ కానీ ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే మీరు అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్స్ రాసి మీరు ఎంఎస్ వచ్చేసి అబ్రాడ్లో అయితే చేయొచ్చు. సో ఎంఎస్ అబ్రాడ్లో కంప్లీట్ చేసిన తర్వాత మీకు మంచి ప్యాకేజెస్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఈ ఆర్ ఎంటెక్. సో ఫ్రెండ్స్, ఎంఈ ఆర్ ఎంటెక్ వచ్చేసి మీరు గేట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో గేట్ ఎగ్జామ్ని క్లియర్ చేసిన తర్వాత మీరు టాప్ ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్, అలాగే జిఎఫ్టిఐస్, అలాగే మన ఇండియాలో ఉన్న ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో కూడా మీ యొక్క ఎంటెక్ని అయితే మీరు అయితే కంప్లీట్ చేయొచ్చు. సో గేట్ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు 3 అడ్వాంటేజెస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క సిలబస్, అంటే మీ యొక్క కోర్ సిలబస్నే మీరైతే ఈ యొక్క ఎగ్జామ్కి అయితే మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే సెకండ్ వచ్చేసి పిఎస్యూస్. సో పిఎస్యూస్ వచ్చేసి గేట్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని పిఎస్యూస్ అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ వచ్చేసి ఎంటెక్ ఇన్ గుడ్ కాలేజ్. సో ఫ్రెండ్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్, అలాగే ట్రిపుల్ ఐటీస్, సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్లో మీ యొక్క ఎంటెక్ అయితే చేయొచ్చు. సో గేట్ ఎగ్జామ్ రాయటం వల్ల మీకు ఇన్ని అడ్వాంటేజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంబీఏ. సో ఫ్రెండ్స్, మీ యొక్క బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఎంబీఏ కూడా అయితే చేయొచ్చు. సో ఎంబీఏ చేయడానికి యూజువల్గా మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ వచ్చేసి క్యాట్. సో క్యాట్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీకు ఎంబీఏలో సీట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో మన ఇండియాలో ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ లైక్
ఐఐఎంస్ ఏబీసీ అంటే అహ్మదాబాద్, బెంగళూర్, కలకత్తా. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎఫ్ఎంఎస్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్ఎల్ఆర్ఐ, ఆ తర్వాత ఐఐఎస్బి. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో వన్స్ మీరు మీ యొక్క ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత మీకు చాలా హై ప్యాకేజెస్ని అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ మీరు ఈ యొక్క ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో మీ యొక్క ఎంబీఏ కంప్లీట్ చేస్తేనే మీకు హై ప్యాకేజెస్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎంబీఏలో కూడా మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వచ్చేసి హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్స్, రీటైల్స్. సో ఇన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇన్ని ఆప్షన్స్లో మీ యొక్క ఎంబీఏ అయితే మీరైతే కంప్లీట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అవైలబుల్గా ఉన్న కెరియర్ ఆప్షన్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియోలో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.